దేవుని మీరిక మీదట పరజనులును పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు ఎఫస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా కుటుంబం కుటుంబముంది ఆ కుటుంబంలో ఆత్మ మూలముగా జన్మించిన వారంతా కూడా సభ్యులుగా ఉన్నారు క్రీస్తులో విశ్వాసులంతా దేవుడు తమ తండ్రిగా గలతోబుట్టువులే యేసుక్రీస్తునందు మనమందరము విశ్వాసము వలన దేవుని కుమారులమై ఉన్నాము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకుని ఉన్నాము ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తునందు మనమందరమును ఏకముగా ఉన్నాము మనము క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఏలే అనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులార ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును అని ప్రియులారా మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ఎవడైనాను నన్ను వెంబడింప ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని దాన్ని దక్కించుకొనును ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగానేమియ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును అని ప్రియులారా మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండు రాజు అందరికి అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి ఏలే మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గూడ్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు సంబంధమైన వాటి ఎందే మనస్సునుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అని సహోదరి సహోదరులారా ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి లోకములో నుండి చీకటిలో నుండి మమ్మలను విడిపించి నీ వెలుగులో నీ మార్గములో మమ్మలను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేమిక మీదట జనులు నడుచుకొనున్నట్లు నడుచుకొనక పరిశుద్ధముగా జీవిస్తూ నిన్ను పోలి నడుచుకొని వారముగా ఉండుటకు సహాయము దయచేయమని కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు నీవలే ఉండటకు ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్